సో ఒకసారి డైరెక్టర్ అర్జున్ గారి దగ్గర మైక్ పాస్ చేయరా ప్లీజ్. అర్జున్ గారు, ఫస్ట్ ఫేస్ బ్లైండ్నెస్ అనేది మీరు ఎక్కడ విన్నారు, అండ్ దానికి సంబంధించి ఒక సినిమా తీయాలి అనే థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? ఫేస్ బ్లైండ్నెస్ అనే ఐడియా యాక్చువల్లీ ఒక కథ రాసుకోవాలంటే ఒక ఇన్నోవేటివ్ ఒక ఐడియా కావాలి. సో ఐ జస్ట్ సర్చింగ్ ఏదో చేద్దామన్న యాక్సిడెంటే నాకు ఇంటర్నెట్లోనే కనబడింది అండి అది. సో చూసినప్పుడు ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీని మీద ఒక యాక్చువల్లీ థ్రిల్లర్ అంటే నాకు కొద్దిగా ఇష్టం, దీని మీద థ్రిల్లర్ కాన్సెప్ట్ చేస్తే బాగుంటుంది అనేసి జస్ట్ వర్క్ ఇట్ అవుట్. చాలా బాగా వచ్చింది అంతే. ఓకే, అండ్ సుహాస్ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఈ ప్రసన్న వదనం? ఇంకా థాట్ ఎప్పుడు వచ్చింది టు బ్రింగ్ సుహాస్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్? సో లాంగ్ టైం స్టోరీ కంప్లీట్ అవుతున్నప్పుడు మనం అప్పుడు దాకా మనకు స్టోరీ మీద ఉంటుంది, ఎవరు ఏముండదు. కంప్లీట్ అయ్యగానే మనకు ఒక నోన్ ఫేస్ బట్ అట్ ద సేమ్ టైం దీన్ని క్యారీ చేసే ఒక క్యారెక్టర్ కావాలనిపించింది. సో అప్రోచ్ టీమ్. ఆల్ రైట్, మరి విజయ్ బల్గానన్ గారి మ్యూజిక్ ఆఫ్టర్ బేబీ అంటే ఆయన ఒక సెన్సేషన్ అయిపోయారు ఆ మ్యూజిక్ తో. మరి ఆయన ఈ ప్రాజెక్ట్ లోకి ఎప్పుడు వచ్చారు? ఆఫ్టర్ బేబీ మీరు తీసుకోవడం జరిగిందా? లేదండి, బిఫోర్ బేబీని వి స్టార్టెడ్ డిస్కసింగ్. ఓకే ఓకే, సో అప్పటి నుంచి ప్రాజెక్ట్ లో ఆయన కంటిన్యూ. yes, 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 yes. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ ఎవరైనా అడగాలనుకుంటున్నారయ్యా? హలో అన్న. హాయ్, నా పేరు ముఖేష్, ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ ట్రావెలర్స్. మీకు కొన్ని మంది అన్ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇక్కడ, ఎంతమంది? స్టార్ట్ అయింది నా దగ్గర నుంచి ఆ తర్వాత. ఓకే, ట్రెండ్ స్టార్ట్ చేసింది మీరైతే. మేబీ. సో కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొంచెం పట్టండి. సో మీరు స్కెచెస్, చిన్న చిన్న స్కెచెస్ వేసారు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు అని మీరు చెప్పారు, అని అందరికి తెలిసిందే. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్కెచ్ వీడియోస్ ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళకి మీరు ఏమైనా ఐడియాస్ ఆర్ టిప్స్ ఇస్తారా? ఐడియాస్ టిప్స్ అంటే అంత మనకి అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతున్నాయో వాటిని బట్టినే చేసామండి. నేను అప్పుడు ఏదో ఆడిషన్ వర్కౌట్ అవ్వక ఫ్రస్ట్రేషన్లో టీవీ పెట్టుకుంటే ఆడియో ఫంక్షన్లో ఒక సింగర్ పాడుతున్నారు, అది తెలిసిపోతుంది పాడట్లేదని. ఏంటి పాడట్లేదు అని చూస్తున్నా, అర్థమైపోతుంది అనమాట వెనకాల పాట వస్తుంది అని. ఇది చేద్దాం ఇది అంటే నాకు అర్థమైనప్పుడు, అంత ఆలోచించను అంత బురపని చేయదనుకుని నాకే అర్థం అయినప్పుడు మిగతా వాళ్ళకి అర్థం అవుదా అనుకుని అది చేశాను. అది రాత్రి ప్రొడ్యూస్ పొద్దున పోయిన పిచ్చవర్లు అయిపోయింది అది. సో అట్లా చావు బిస్కెట్కి వెళ్ళా. సో అట్లా ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఉంటే దాన్ని పట్టుకుని చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే, అండ్ దీనికి లైక్ దీనికి రిలేటెడ్ క్వశ్చన్, ఇప్పుడు యాక్టింగ్లోకి ఎవరైనా రావాలనుకుంటున్నారు అంటే లైక్ ఎలా వైరల్ అవ్వచ్చు, అంటే యూట్యూబ్ నుంచి అలా రావచ్చు అన్నట్టు మీరు చెప్పారు, యాక్టింగ్ పరంగా ఏం చేస్తే మనం ఇంకా బాగా యాక్ట్ చేయగలుగుతాము అనేది మీరు చెప్పగలుగుతారా? మనం నిజ జీవితంలో మనం ఎలా అయితే రియాక్ట్ అవుతున్నామో కెమెరా ముందు కూడా అలాగే రియాక్ట్ అయితే చాలండి. అంతకుముందు కొంచెం ఓవర్ యాక్షన్ చేసేవాడిని నేను. సో తెలిసేది నాకే, అండ్ తిట్టేవాళ్ళు కూడా మన వాళ్ళు, మనకు పొగిడే బ్యాచ్ ఎవరు లేరు, అది కూడా చూసుకోవాలి. పొగిడే బ్యాచ్ని పెట్టవద్దు, చేస్తున్నప్పుడు కొంచెం నార్మల్గా చేయి, నార్మల్గా చేయి, నార్మల్గా చేయండి. అలా సంవత్సరాలు అవుతున్న కొద్దీ జాగ్రత్త నేర్చుకుని నిజ జీవితంలో మనం ఎలా నవ్వుతున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం, అట్లా కెమెరా ముందు అయితే సరిపోద్దని నా ఫీలింగ్. ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్పేది లైక్ లీడ్ రోల్స్కి ఓకే, బట్ మనము రియల్ అంటే సైకో కిల్లర్గా మనము యాక్ట్ చేయాలన్నప్పుడు మనం రియాలిటీలో ఉన్నట్టు మనం అక్కడ ఇట్ డజంట్ వర్కౌట్ లైక్ దట్ కదా. సో దాన్ని నేను చాలామంది సైకోస్ చూసా. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.